వేదపాఠం పఠించడానికి మరి రాము ఈ రాము లూకాసు వార్త 23:44-46 వచనాలు చదువుతాడు. వాక్యం చదవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 24:44-46 వరకు. అప్పుడు రామారామి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మాను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవుడి వాక్యం దీవించును గాక. ధ్యానంలో నడిపించేది నేనే. సరే, ప్రతిసారి సమయం లాస్ట్కి నాకే తక్కువైతూ ఉంటుంది. సరే, సమయం ఎంత ఉన్నదనేది ముఖ్యం కాదు, కానీ దేవునికి నిజంగా ఎంత మహిమకరంగా ఉన్నదనేది ముఖ్యము. కేవలము ఆ ఒక్క మాట మాత్రం చూద్దాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. వాస్తవానికి యేసుక్రీస్తు 7 మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన యాజక ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వచ్చాడు. అంటే మొదటి మాటలో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగట్లేదని చెప్పేసి, మరి ప్రజల పక్షమున యాజకుడు చేసేది ఏంటిదనంటే తన యొక్క పని ప్రజల పక్షమున ఎప్పుడు కూడా దేవుని దగ్గర మొరపెట్టడం. కాబట్టి తన యొక్క పనిని మొదటి మాటలో చూపించాడు, మన యొక్క పాపముల నిమిత్తం మొరపెట్టడము. రెండవది వచ్చేసి మరి మనకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం, మనకు ఒక నమ్మకం ఇవ్వటము. మరి మనం మన పాపంలో ఒకవేళ క్షమించబడితే నెక్స్ట్ మనం ఎక్కడ ఉండాలా, మనం ఒకవేళ దేవునికి మొరపెడితే మరి మన యొక్క స్థానం ఏంటిది అని తెలియజేయడానికి ఆయన చెప్తున్న మాట ఏంటిదనంటే, నేడు నువ్వు నాతో కూడా పరదయస్సులో ఉండువు. మరి మూడవ మాటలో ఒక కుమారునిగా, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక కుమారునిగా కనిపిస్తున్నాడు. తన తల్లి విషయంలో ఒక బాధ్యత కలిగి, అనంటే తల్లి విషయంలోనే ఒక బాధ్యత కలిగి ఉంటే తను తన తన దగ్గరికి వచ్చేవారు, తన మీద నమ్మకం కలిగినటువంటి వారు, తనకు మొరపెడుతున్న వారు, తన సన్నిధిలో కన్నీరు గారుస్తున్నటువంటి వారి విషయంలో ఇంకా అధికమైనటువంటి బాధ్యత కలిగి ఉంటాడని మూడవ మాటలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగవ మాటలో, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనంటే, మరి దేవునికి తనకున్నటువంటి ఒక సంబంధాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తను అనుభవిస్తున్నటువంటి ఆ అగోన ఏదైతే ఉందో ఆ వేదనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ వేదనను నేను భరించలేకపోతున్నాను, కానీ నాకు ఇవ్వబడిన పనిని మాత్రం నేను విడిచిపెట్టట్లేదు అని తనను తాను జ్ఞాపకం చేసుకుంటూ, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని మాత్రం ఒకసారి మొరపెడతా ఉన్నాడు. ఐదవ మాటలో దప్పికొనుచున్నాడు. సహోదరు చెప్పినటువంటి విషయం నిజంగా, తన దప్పిక శరీరానికి సంబంధించింది కాదు, కానీ తన దప్పిక ఆత్మకు సంబంధించింది. 40 దినాలు మరి ఆహారం లేకుండా నీళ్లు లేకుండా ఉన్నటువంటి వానికి కేవలము ఒక 3 గంటల శ్రమలో మరి దాహము అనడము అనంటే అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదనంటే, తను మాట్లాడుతుంది శరీరానికి సంబంధించినటువంటి దాహము కాదు, ఆత్మకు సంబంధించినటువంటి దాహం అని. ఆరో మాటలో సమాప్తమైనది అనేసి అని చెప్తా ఉన్నాడు. సహోదరుడు చెప్పాడు, నిజంగా ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను ఎంత వరకు మరి సమాప్తం చేయాలి. ఇప్పుడు ఏమైందనంటే, కొన్నిసార్లు కొంతమంది సమయాన్ని కొంచెం ఎక్కువ తక్కువ ఉపయోగించుకోవడం జరిగింది, కానీ యేసుక్రీస్తుకు మాత్రం ఇవ్వబడినటువంటి టార్గెట్ 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరంలో మాత్రమే ఎంత ఖచ్చితంగా చేయాలో అంత ఖచ్చితంగా ఆ సమయాన్ని ఉపయోగించుకొని తన యొక్క పనిని, ఏంటిదా పని అనంటే, మరి లోకంలోనికి రక్షణ తీసుకొని రావాలి, లోకంలో ఉన్నటువంటి మరి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఆత్మీయ అంధత్వం ఏదైతే ఉందో దాన్ని తీసివేసి ఆ బలి హెబ్రిలో ఉంటుందన్నమాట. మొదట ధర్మశాస్త్రం వల్ల వచ్చినటువంటి ఆ బలులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేసి రెండవది దీన్ని స్థాపించడానికి రావటము ఆయనకు ఇవ్వబడినటువంటి పని అనమాట. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన చేసినటువంటిది సమాప్తమైనటువంటి కార్యము. ఇప్పుడు 7వ మాట చూస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.
ఆఖరిగా యాజక ధర్మంలో ఆయన చేస్తున్నటువంటి పని ఏంటిదనంటే దేవునికి తనను తాను అప్పగించుకోవడం. ప్రతిసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లేదంటే యాజక ధర్మంలో ఎవరైనా నేను దేవుని సేవ చేస్తా ఉంటాను లేదంటే చేస్తున్నాను అని ఒకవేళ తీర్మానం చేసుకున్నా లేదంటే అలాంటి ఆలోచనలో ఉన్న జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటిదనంటే నీవు కేవలము నీ యొక్క సహోదరుల గురించి, నీ కుటుంబము గురించి, నీ సంఘము గురించి, మరి నీ యొక్క ఆత్మీయ అక్కరల గురించి మాత్రమే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండడం కాదు. కానీ దేవుడు మరి ఆఖరిగా నీకు ఇవ్వబడినటువంటి పని ఏంటిదంటే నీ ఆత్మను దేవునికి అప్పగించుకోవడం. యాజక ధర్మంలో ఆత్మగా సిద్ధపరచుకొని దానిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఒక విషయం మనం చూస్తాం, మొదటి పేతురు 4:19 మొదటి పేతురు 4:19-216 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. యేసుక్రీస్తు ఇక్కడ చూసినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అనే మనం 7 మాటలలో మనం చూస్తా ఉన్నాం. కేవలము ఆయన వచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తప్ప తల్లిదండ్రుల్ని ఎంటర్టైన్ చేయడానికో, ఫ్రెండ్స్ ని ఎంటర్టైన్ చేయడానికో, లేదా తన యొక్క బాల్య జీవితంలో ఆటల పాటలతోటి మరి జీవించడానికో, ఏమైనా జీవితాన్ని మరి లోక ఇచ్చలలో మరి ఉపయోగించుకోవడానికో రాలేదు. కానీ కేవలము తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చాడు. కాబట్టి ఆయన బాధను అనుభవిస్తా ఉన్నాడు. ఈ బాధను అనుభవించేటటువంటి వారంట ఎలా ఉండాలి అని అంటే సత్ప్రవర్తన గలవారై ఉండాలంట. ఈ బాధ విషయంలో మనం చూస్తే 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి దేవుని చేత బాధపడటము అనంటే ఇంకొక బాధ కూడా ఉంది, అది దేవుని చిత్తంలో లేనటువంటి బాధ. దేవుని చిత్తంలో లేనటువంటి బాధ ఏంటిది అనంటే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే మరి సౌల నువ్వు మునిపోలకు ఎదురు తన్నగలవా అనేసనంటే మునిపోలకు ఎదురు ఒకవేళ వెళితే జరిగేది ఏంటంటే అది మన ఇష్టానుసారమైనటువంటి బాధను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది కాకుండా దేవుడు యేసుక్రీస్తు విషయంలో చేసింది ఏంటిదనంటే దేవుని చిత్తానుసారమైనటువంటి బాధ. ఈ బాధకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటిదనంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ బాధను బట్టి వారికి అంటే సంఘము ఉన్నటువంటి బాధలో నుంచి సమాధానంలోకి, సంఘం ఉన్నటువంటి వేదనలో నుంచి నిత్య జీవంలోనికి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తుకు దేవుని చిత్తానుసారమైనటువంటి బాధను మరి తండ్రి అనుమతించాడు. రెండవది ఏంటంటే ఈ బాధపడేటటువంటి వారు ఎచ్చులు కొట్టుకుంటూ బాధపడటం కాదు. అవునండి, దేవుడు నన్ను శోధనకు అనుమతించాడు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను, అవును అవును అని చెప్పి ఇలా మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు. కానీ ఇక్కడ ఒక సత్ప్రవర్తన గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఆ సత్ప్రవర్తన ఏంటిదనంటే నేను చాలాసార్లు నేను అనుభవించాను, ఏదైనా హెవీ వర్క్ ఏదైనా చేస్తా ఉన్నప్పుడు పక్కన ఎవరైనా వచ్చి మాట్లాడితే సర్రల కోపం వస్తూ ఉంటుంది. అప్పటికే నేను ఇక్కడ భయంకరమైనటువంటి మరి బరువు ఎత్తుకొని ఉన్నాను, నువ్వు మళ్ళా నన్ను మాట్లాడిస్తా ఉన్నావా? సత్ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అంత శ్రమను అనుభవిస్తూ కూడా, అంత శరీరంలో ఉన్నటువంటి దగ్గర దగ్గర 6.5 liters బ్లడ్ కూడా అంత షెడ్ అయిపోయినా కూడా ఎక్కడ కూడా తొలగకుండా తన మాటను సత్ప్రవర్తనలో చూపించుకుంటూ వచ్చాడు. తన యొక్క చూపును ఏ విధంగా మలుచుకోవాలో మలుచుకున్నాడు, తన యొక్క హృదయాన్ని ఏ విధంగా సమర్పించాలి, తనను తాను ఏ విధంగా ప్రత్యక్ష పరచుకోవాలో, ఏ ఒక్క విషయంలో తనకు ఒకవేళ మార్క్ షీట్ పెడితే మనం మార్క్స్ చేయాలంటే ఎక్కడ కూడా తొలగిపోలేదని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తన ప్రవర్తన సంఘం విషయంలో, తన ప్రవర్తన మరి పక్కన ఉన్నటువంటి దొంగ విషయంలో, తన ప్రవర్తన తన యొక్క తల్లి విషయంలో, తన ప్రవర్తన తన యొక్క ఆత్మీయ జీవితంలో, తన ప్రవర్తన తనకి ఇవ్వబడినటువంటి యాజక ధర్మం విషయంలో, అన్నిటి విషయంలో సత్ప్రవర్తన కలిగి మరి ఆయన నమ్మకమైనటువంటి సృష్టికర్త ఈజ్ నన్ అదర్ దన్ తన యొక్క తండ్రి, తన యొక్క తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరైతే నేను దేవునికి ఇష్టడిగా ఉంటాను, ఇష్టరాలుగా ఉంటాను, నేను దేవుని యొక్క పరిచర్య చేస్తాను, దేవునికి సాక్షిగా ఉంటాను అని అనుకుంటారో, కేవలం మీ గురించి మీరు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కేవలం మీ యొక్క కుటుంబం గురించి, మీ యొక్క సంఘం గురించి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మీ యొక్క విశ్వాస జీవితం సరిగా ఉందో లేదో చూసుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి సత్ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నామా లేదో చూసుకోవాలి. మరి ఆఖరిగా చేయాల్సింది ఏంటంటే ఏ సమయంలో ఎవరు ఎక్కడ చనిపోతారో తెలియదు. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే రాజులు కూలిన విధముగా మనము కూడా మరి రాజులలో ఒకరిగా కూలుతాం. రాజు అంటే ప్రతిసారి ఆయన మరి ప్రతిరోజు పడుకుంటున్నటువంటి మరి బంగారు మరి బెడ్ మీదనే చనిపోతాడని రూల్ ఏం లేదు. యుద్ధంలో పోయినప్పుడు ఆఖరికి గొప్ప రాజు చేతిలో చచ్చిపోవచ్చు, సైన్యాధిపతి చేతిలో చచ్చిపోవచ్చు, అసలే ట్రైనింగ్ లేనటువంటి మరి వానికి బాణం వేయొచ్చి రానుని చేతిలో కూడా కొన్నిసార్లు చచ్చిపోవచ్చు. రాదనంటే ఏ రకంగా అయినా చనిపోవచ్చు. సావుకు మాత్రము మరి దానికంటూ ఒక ప్యాటర్న్ పెట్టుకుని ఎవరు రాలేదు. కానీ మరి మనం రెడీగా ఉన్నామా లేదా? మన యొక్క ఆత్మను మన సృష్టికర్తకు ఎవరికండి వినట్లేదా?
మన ఆత్మను మన సృష్టికర్తకు సిద్ధంగా అర్పించుకోవడానికి ఉన్నామా లేదా అని మనం చూసుకోవాలి. దీనికంటే ముఖ్యంగా చాల్సింది ఏంటంటే మన బాధ ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉందా లేదా, బాధలో మన ప్రవర్తన సరిగా ఉందా లేదా. ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు, కానీ 33.5 సంవత్సరాలు జీవించాడు. ఏ ఒక్క విషయంలో కూడా తను తప్పిదం చేయలేదు, ఏ ఒక్క విషయంలో కూడా తను తొలగిపోలేదు. ఆ విధంగానే తనను మనం ఇన్స్పైర్ చేసుకుని ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్తా ఉండాలి. ఎందుకంటే తనను మరి అనుసరించినటువంటి మరి తన యొక్క శిష్యులు చేసినటువంటి పని ఏంటిదని అంటే, ఒక శిష్యుడు అంటాడు, నేను యేసు క్రీస్తు వలె నేను సిలువ వేయబడడానికి నేను అర్హుడను, కాను ఆ పొజిషన్ నాకు వద్దు, నాకు మరణం కావాలి, కానీ మరి ఒక పొజిషన్ లో వేయమనంటే ఆయన తలకిందుగా వేయడం జరిగింది. ఎంతటి ఇన్స్పిరేషన్ మనం తీసుకున్నాము దేవుని యొక్క మరి జీవితంలో నుంచి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయం కేవలం ఆ 3.5 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు అంటే, మన జీవితం మొత్తం ఎంతో చేయాల్సిన అవసరం లేదు, పెళ్లిళ్ళు పిల్లలు తరతరాలు చూసుకుంటూ పోవడం కాదు, కానీ మనకి కొద్ది సమయం, ఆ కొద్ది సమయం ఎంతుందనంటే 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది 100 సంవత్సరాలు కూడా బ్రతుకుతా ఉన్నారు, కానీ ఆ బ్రతుకు విలువ ఉందా లేదా, ఆ బ్రతుకు నిజంగా దేవుని యొక్క చిత్తంలో ఉందా లేదా, ఆ బ్రతుకులో అనుభవిస్తున్న ప్రతి సమస్య మన యొక్క ప్రవర్తన దేవునికి అనుగుణంగా ఉందా లేదా, ఆఖరిగా మనం సిద్ధంగా మన యొక్క ఆత్మను దేవునికి అప్పగించేలా ఉన్నామా. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, మరి వెర్రివాడ ఈ రాత్రి నీ ఆత్మను అడుగుచున్నాను అని అన్నప్పుడు, ఎస్ లార్డ్ ఐఎమ్ కమింగ్ అనేటటువంటి ఉద్దేశంతో ఉండాలి, కానీ లేదు ప్రభా నా పిల్లలకు పెళ్లి చేయాల్సి ఉంది, లేదు ప్రభా నేను ఇల్లు కట్టుకోవాల్సి ఉంది, నాకు ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయని పాజ్ పెట్టేటటువంటి స్టేజ్ లో మనం లేము. మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని, మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయనకు మహిమకరంగా నిలవబడాలి అని ఈ యొక్క 7వ మాటల నుంచి మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క మాటను బట్టి మన మధ్యలో డి కృష్ణవేణి గారు వచ్చి